ఏ దేశ సంస్కృతి నాగరికతకు ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భాష, కళలు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాల సమూహారమే జానపద విజ్ఞానం అన్నారు. బెంగళూరులో నిర్వహించిన ప్రపంచ దేశాలకు చెందిన జానపద కళాకారుల అంతర్జాతీయ వేదికపై ఆయన ప్రసంగించారు. విలువైన జానపద సంపదను సంరక్షించుకుంటూ భాషా సంస్కృతులను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ భారతానికి జానపదానికి అవినాభావ సంబంధం ఉందన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం జానపదాల్లో స్పష్టంగా ఉందన్నారు. చెప్తూ ఉంటే మా చిన్నతనం గుర్తొస్తుంది. అదో చిన్న పల్లెటూరు. ఏదైనా పండగ వచ్చిందంటే చాలు, తోలు బొమ్మలాటలు, కోలాటాలు, సంక్రాంతికి వచ్చే హరిదాసులు, గొబ్బెమ్మలు, గంగిరుద్దుల వాళ్ళు, ఇలా ఊరంతా కోలాహంగా ఉండేది. రైతులు తమ పండిన దానిలో కొంత భాగాన్ని కళాకారులకు పంచిచ్చేవాళ్ళు. పల్లె జనాలు ఎన్నో విషయాలను వారి నుంచి తెలుసుకునేవారు. రేడియో, సినిమా, టీవీ ప్రాధాన్యత పెరగక ముందు జానపద కళారూపాలే ప్రధాన వినోద విజ్ఞాన సాధనాలుగా ఉండేవి. ఒకప్పుడు జాతినంతా ఉర్రూ తొలగించిన జానపద కళారూపాల్లో ఎన్నో అంశాలు ఇవాళ కనుమరుగవుతూ వస్తున్నాయి. వీటిని కాపాడుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ చొరవను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాంగ్మయంగా ఉన్న నాటి జానపద సంపదను కాపాడుకోవాలంటే ఈ సాహిత్యాన్ని ముద్రించి పుస్తకాల రూపంలో అందుబాటులోకి తేవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. జానపద సాహిత్యం మీద విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరగాలి. ఎంతోమంది జానపద కళ్ళ మీద పుస్తకాలు వివరిస్తూనే ఉన్నారు. అయితే ఇది మాత్రం సరిపోదు. విద్యార్థులు, యువతరం, నవతరం ముఖ్యంగా జానపద సాహిత్యం మీద అవగాహన పెరగాల. వాళ్ళు నాటి మన పాటలు, ఆటలు, మాటలు, నాటకాలు ఇలా వాటన్నిటిని గురించి మనం తెలుసుకోవాలి. ఇందుకోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా జానపద కళాకారులు తమ కళ్ళకు సంబంధించిన అంశాలను తమ పిల్లలకు తెలియజేయాలి. వాటి ద్వారా ఆయా కళ్ళకు ప్రాచుర్యం కల్పించే ప్రయత్నం చేయాలి. రాబోయే తరానికి, నేటి తరానికి, యువతరానికి, మన తరం ఆ తరానికి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిన రోజుల్లో అంతర్జాలం ద్వారా మీ కళలను పంచుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి కళాకారుడు తమ ప్రత్యేక కళల్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇటీవల కాలంలో కోవిడ్ మహమ్మారి బుప్పురుకుంటున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు ఎంతోమంది జానపద కళాకారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కళారూపాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు.